ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు జరుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద, ప్రత్యేకంగా బీజేపీ నేతలకు ముందే తెలుసు అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ దేశంలో ప్రముఖ వ్యాపార సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖ నేత సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీగా వ్యక్తిగతంగా నాకు ముందే తెలుసు అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసి ఈ సమస్యను తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రజల ముందర వాస్తవాలు పెట్టేటువంటి ప్రయత్నాన్ని మేము ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒకటి, సీఎం రమేష్ గారికి సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ లేదా ఆయన కంపెనీకి సంబంధించినటువంటి ఈ దేశంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కలిగినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ ఈ సిబిఐకి సంబంధించిన లేదా ఇతర ఈడీకి సంబంధించినటువంటి లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్న సందర్భంలో నిజాయితీ పరులు అయితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో నేను అడుగుతున్నాను. ఒకటి, సీఎం రమేష్ గారు కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అనేటువంటిది వెబ్సైట్ లేకపోతే ఎవరికైనా తెలుస్తుంది. ఎవరు ఐటీ శాఖ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు సీఎం రమేష్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలో టెండర్లు వాళ్ళు తీసుకున్నారు, పనులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కంపెనీ దేశంలో అతిపెద్ద నిర్మాణ రంగ సంస్థ. మరి రాజకీయ నాయకులు ఉన్నటువంటి వ్యక్తులు 100,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు చేసుకుని పన్నులు ఎగ్గొట్టచ్చినటువంటి చట్టం ఈ దేశంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు. లేదా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్లు ఐటీ దాడులు చేయకూడదు, ఇక్కడ దొంగలకు మేము రక్షణ కల్పిస్తామంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం మాత్రమే, ఇది దేశానికి సంబంధించిన చట్టము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆంధ్రప్రదేశ్కు రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏం చేయలేదు, మీరు కూడా ఈ భారతదేశంలో చట్టాలకు లోబడే ఉండాలా? నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఈరోజు దాడి జరుగుతున్న సీఎం రమేష్ గారి కంపెనీకి సంబంధించి హంద్రీ నివాలో 2వ ప్యాకేజీ, 3వ ప్యాకేజీ, 4వ ప్యాకేజీ, 5వ ప్యాకేజీ, 6వ ప్యాకేజీ దాదాపు 1,400 కోట్ల రూపాయలు పైబడి కాంట్రాక్ట్లు మీ కంపెనీలను పనులు చేస్తున్నారు కదా. గాలేరి నగరికి సంబంధించినటువంటి 26, 27, 29 ప్యాకేజీలు 350 కోట్లు మీ సీఎం రమేష్ గారు చెప్తున్నటువంటి యొక్క రిత్రి కన్స్ట్రక్షన్కి ఉన్నాయి కదా. వెలుగోడు సంబంధించిన టన్నల్ పనులు 270 కోట్ల రూపాయలు వెలుగోడు టన్నలు సీఎం రమేష్ గారి కంపెనీని పనిచేస్తుంది కదా. తెలుగుకి సంబంధించిన 289 కోట్ల రూపాయల పనులు మీ కంపెనీని చేస్తుంది కదా. ప్రత్యేకమైనటువంటి ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యొక్క కుప్పం సంబంధించిన కుప్పము బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో, పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాలు 172 కోట్ల రూపాయల హంద్రీ నివాలో మీ కంపెనీనే పనిచేస్తుంది కదా. మరి ఇన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు నేను చెప్తున్నటువంటిది 10% మాత్రమే. ఇది కాకుండా మీకు పవర్ ప్లాంట్లు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి మీ మీద ఆటీ దాడులు జరిగితే, మీ కంపెనీ ఏదో కాంట్రాక్ట్లు చేయనట్లు, మీ కంపెనీ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనట్లు బీజేపీ మీద ఆరోపణలు చేసినంత మాత్రాన మీరెవరూ తప్పించుకోలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు నేను ఒకటి చెప్తున్నా, ఈ దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఈ మధ్య రికార్డులు బయటకు వచ్చాయి. మీరు ధనవంతుల పార్టీ తెలుగుదేశం పార్టీ, 100,000 కోట్ల రూపాయలు 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ మీ పార్టీలో ఎంపీలు. గల్లా జయదేవ్ గారు ఎంపీ, ఆయన రోజు ఉపన్యాసాలు చెప్తాడు, మీ కంపెనీ టర్న్ ఓవర్ బయట పెట్టండి. రెండు, రాయపాటి సాంబశివరావు గారు పోలవరం 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీ కంపెనీలో చేస్తున్నారు, ఆయన 2వ ఎంపీ. మీ పార్టీకి సంబంధించినటువంటి అవంతి శ్రీనివాస్ గారు 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించిన ఎండి మీ ఎంపీ. మురళీమోహన్ గారు జైబేరి కన్స్ట్రక్షన్ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వేల ఎకరాల భూములు కలిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మీ ఎంపీ మురళీమోహన్ గారు. కేసినేని గ్రూప్స్ అధినేత 100,000 కోట్ల రూపాయలు సంపాదించిన ఎంపీ కేసినేని నాని గారు. జేసీ దివాకర్ రెడ్డి గారు అందరూ తెలుసు, 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జేసీ గ్రూప్కి సంబంధించిన అధినేత. నిన్ననే బ్యాంకులు మోసం చేశారని మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి మీ పార్టీకి సంబంధించిన విజయరామరావు గారి కొడుకు సంబంధించి బ్యాంకులు మోసం చేశారు 300 కోట్లు పైబడని నిన్ననే వెలుగులోకి వచ్చినటువంటి అంశం. మంత్రులు తీసుకుంటే, ఎమ్మెల్యేలు తీసుకుంటే సగం మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 40-50 మంది ఎమ్మెల్యేలు 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు మీ పార్టీలోనే ఎమ్మెల్యేలు అయ్యారు. లేదా 100,000 కోట్లు సంపాదించినటువంటి మంత్రులు మీ పార్టీలో గంటా శ్రీనివాసరావు కానీ నారాయణ గారు కానీ లేదా ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మంది 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన ప్రముఖ నేతలు మీ పార్టీలో ఉన్నారు. మీ పార్టీల నేతలు ఎందుకు 100,000 కోట్లు సంపాదించినారని రాష్ట్ర ప్రజలు అడిగితే మీ దగ్గర ఏం సమాధానం ఉంది? కాబట్టి తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద వీళ్ళకి ఎన్ని పట్టాల్సిన ముందే తెలుసు అని నేను ఒకటి అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి.
మీ పార్టీ మా పార్టీ కలిసి ఉన్నప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ మీ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతల మీద ఈరోజు ప్రముఖ నిర్మాణ సంస్థకు సంబంధించిన గుంటూరు ఎమ్మెల్యే మోదీలు వేణుగోపాల రెడ్డి మీద 2006లో ఐటీ దాడులు జరిగినాయి. మరి మీరు ఎందుకు ఆ రోజు స్పందించలేదే? ఆ రోజు మంచిది బీజేపీ, నిజాయితీ పరులు బీజేపీ. 2017లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలి, అవినీతిని అరికట్టాలంటే ఈ దేశంలో అని చెప్పాడు. రెండు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఓకాడి నారాయణ రెడ్డి నెల్లూరు సంబంధించినటువంటి నేత మీద ఐటీ దాడులు జరిగినాయి, ఆ రోజు మీరు స్పందించలేదే. చిత్తూరు జిల్లాకు సంబంధించిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభా గారికి సంబంధించినటువంటి డీకే ఆదికేశ్వర నాయుడు సంబంధించిన 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కంపెనీల మీద దాడి జరిగినాయి మీ పార్టీ ఎమ్మెల్యే సత్యప్రభా గారు. మరి మీరు ఆ రోజు స్పందించలేదే? నిన్న జరుగుతున్న దాడుల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి దాడి జరిగినాయి. మరి పెదకూరు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖ నేత మీద నిన్న ఐటీ దాడులు జరగలేదా? అంటే మీ పార్టీకి సంబంధించిన బీద మస్తానాథం మీద జరిగితే మా మీద దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆయన గగ్గోలు పెడుతున్నారు. మీరు దొంగలు రక్షించాలంటే బీజేపీ వదిలిపెట్టదు. ఈరోజు నిజాయితీ పరులు ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో 100,000 కోట్ల కాంట్రాక్ట్లని మీ చేతికి, 100,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీ చేతిలో తీసుకుని మీరు పన్నులు ఎక్కొడితే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ దాడులు చేస్తే, బీజేపీ నేతల పేర్లు చెప్పి బీజేపీ పేరు చెప్పి రాజకీయ కోణంలో తప్పించుకోలేదు, తట్టం తంటం చేసిపోతుంది. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం దొంగలు రక్షించద్దని చెప్పి భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తూ, మీరు పేద రాష్ట్రము డబ్బులు కావాలంటున్నారు కదా, ఐటీ దాడులు జరిగి 100,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే ఈ రాష్ట్రానికి 50% ఐటీ దాడుల్లో రెవెన్యూ వస్తుంది కదా, మరి ఎందుకు మీరు ఈ రాష్ట్ర రెవెన్యూని అడ్డుపడుతున్నారు? కాబట్టి తెలుగుదేశం పార్టీలో 100,000 కోట్లు సంపాదించినారు, కాబట్టి రాజకీయ కారణాలతో మేము తప్పించుకుంటాం, బీజేపీని అడ్డుపెట్టుకుంటామంటే భారతీయ జనతా పార్టీ ఐటీ దాడులు జోక్యం చేసుకోదు, చట్టం తన పని చేసిపోతుంది. తెలుగుదేశం నేతలు బీజేపీ నాయకులు పేర్లు చెప్పి తప్పించుకుందామంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలిపెట్టదు. అవినీతికి వ్యతిరేకంగానే మేము ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాం. అవినీతి పరులు బ్రహ్మ కూడా రక్షించలేరు. కాబట్టి అవినీతి పరుల విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా ఉంటుంది. బీజేపీ పేరు చెప్పుకొని మీరు అడ్డగోలుగా దోచేస్తామంటే ఒప్పుకోదు. కాబట్టి మీరు నిజాయితీ పరులు అయితే, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ధైర్యంగా ముందుకు రండి, రండి. మా ఆఫీస్ నిన్న మీకు తెలియనటువంటి కూడా ఐటీ దాడులు చేసుకోండి, మేము ఇల్లు చూపిస్తాం, మా కార్యాలయం చెప్తాం, మా అడ్రస్ చెప్తాం, డోర్ నెంబర్ చెప్తామని మీరు నిజాయితీ పరులు కదా, బయటకు వచ్చి మాట్లాడండి. బీజేపీని అడ్డు పెట్టుకుని, బీజేపీ నాయకులను అడ్డు పెట్టుకుని తప్పించుకుందామంటే సాధ్యం కాదు. చట్టం తన పని చేయించుకుందనే విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తుంది.